మీరు ఒక ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత అయినా కానీ ఈ రంగంలోకి మెయిన్గా ఒక డాన్సర్గా రావడానికి గల రీజన్స్ ఏంటి? నేను ఆ ప్రోగ్రాం చూసి నేను కూడా ఇట్లా ఇంతమంది జనాల్లో నేను కూడా కనబడాలి కదా అనే పట్టుతో నేను ప్రోగ్రాం నేర్చుకున్నాను సార్. మీరు ఒక డాన్సర్గా అయితే ప్రస్తుతం మరి ముందుకు దూసుకెళ్తున్నారు, డాక్టరేట్ సాధించడం అనేది కూడా చాలా కష్టం. సో మీరు ఆ డాక్టరేట్ అనేది కూడా సాధించుకొని ఎంతో మందికి ఆదర్శంగా కూడా ముందుకెళ్తున్నారు, అది ఎలా సాధ్యం? నేను ఎటువంటి వేరే ఆలోచన ఏం పెట్టుకోకున్నట్లా భజనే నా జీవితం అనుకొని గురువులకు నమ్ముకొని నన్ను ఆదరిస్తున్న ఫాలోవర్స్ అందరి నుంచి నేను ఈ పేరు సంపాదించుకొని వాళ్ళు ఆదరిస్తున్నందుకు నేను డాక్టరేట్ సంపాదించుకున్నాను సార్. పూర్వకాలం నుంచి ఇప్పటి నుంచో మనం చూస్తుంటాం చెక్క భజన అనేది ఫేమస్, కాకపోతే రాను రాను ఆ కళ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఎందుకు ఆ కళ అనేది తగ్గిపోతూ వస్తుంది అంటారు? ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా చెక్క భజన అంత ఆనందం ఎక్కడ ఉండదు సార్. ఇప్పుడు పల్లెటూర్లలోనే ఎందుకు ఉండాలా అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాం సార్ మేము. మీరైతే ఒక కళారంగానికి మీరైతే సేవ చేసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్నారు, అంటే ఒక గోల్ కానీ ఆ స్థాయిలో నిలబడాలని ఉంటుంది కదా, సో అది ఏంటి? మేము చిన్న కళాకారిని మాకెట్లుంటా సార్ అని నేను అడిగినాను. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ఫోన్ మాట్లాడించి ఆ స్టేజ్లోనే ఎందుకు ఉండాలా, కొంచెం పై మెట్టు రావాలనే ఒక ఇది ఆశ సార్ మాకు. మంగ్లీ గారు మీ అత్త కూతురా? మంగ్లీ మా అత్త కూతురు సార్. ఈ పేరు నుంచే నాకు హ్యాపీనెస్ ఉంది సార్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను మీ చాణక్య. సో కళల పట్ల మనకు మక్కువ ఉంటే మనం ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఆ కళా రంగానికి మనం సేవ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు, ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలవచ్చు. అలా నిలుస్తూ ఇప్పుడైతే ముందుకు దూసుకెళ్తున్న డాన్సర్ సమీరా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, ఆవిడతోనే మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మా ఐడ్రీమ్ సో ఆఫీస్కి కూడా వచ్చేసారు, మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఇది మాత్రం మాకు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. యా సమీరా సార్, మీరు ఒక డాన్సర్గా అయితే ప్రస్తుతం మరి ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. అవును సార్. సో అది కాకుండా ఏంటంటే ఒక డాక్టరేట్ సాధించడం అనేది కూడా చాలా కష్టం. సో మీరు ఆ డాక్టరేట్ అనేది కూడా సాధించుకొని ఎంతోమందికి ఆదర్శంగా కూడా ముందుకెళ్తున్నారు. అవును సార్. అది ఎలా సాధ్యం? చెక్క భజన నుంచి సార్. నేను భజన, చెక్క భజన అంటే నా ప్రాణం సార్. నేను ఎటువంటి వేరే ఆలోచన ఏం పెట్టుకోకున్నట్లా భజనే నా జీవితం అనుకొని గురువులందరూ గురువులకు నమ్ముకొని నా ఒక ప్రాణం ఇది చేస్తున్నదే చెక్క భజన గురువులందరూ. ఆ వాళ్ళ నుంచి నన్ను ఆదరిస్తున్న యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్స్, నా ఫాలోవర్స్ అందరి నుంచి నేను ఈ పేరు సంపాదించుకొని వాళ్ళు ఆదరిస్తున్నందుకు నేను డాక్టరేట్ సంపాదించుకున్నాను సార్. కేవలం ఒక డాక్టరేట్ అంటే పర్లేదు కానీ సో రెండు డాక్టరేట్లు, అది కూడా ఏంటంటే ఊరికే ఎవరికి పడితే వాళ్ళకి డాక్టరేట్ అనేది కూడా ఇవ్వరు. మీరు ఆ కళారంగానికి చేస్తున్న సేవను తాను తగ్గట్టు కూడా ఇచ్చారు. అండ్ ప్రస్తుతం అయితే సో మీ వీడియోస్ కానీ ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం. సో మీరు ఒక ట్రాన్స్జెండర్గా తర్వాత మారిన తర్వాత అయినా కానీ సో ఈ రంగంలోకి మెయిన్గా ఒక డాన్సర్గా రావడానికి గల రీజన్స్ ఏంటి? ఇట్లా మేము పల్లెటూరులో పుట్టినాం సార్. ఏ ఊరమ్మా? మాది గుత్తి పక్కన విలేజ్ గుండాలతాండ సార్. గుండాలతాండ, ఎర్రగుడి గుండాలతాండ. ఓకే. అట్లా ప్రోగ్రామ్స్ ఉండే చెక్క భజన అట్లా అక్కడ ప్రోగ్రామ్స్ మేము చూసేకపోయి పలాని డాన్సర్గా మేము తయారు కావాలి, ఇదే ఎట్లా ఉండాలి మేము, నేను డాన్సరే కావాలని పట్టుబడి నేను ఆ ప్రోగ్రామ్ చూసి నేను కూడా ఇట్లా ఇంతమంది జనాల్లో నేను కూడా కనబడాలి కదా అనే పట్టుతో నేను ప్రోగ్రామ్ నేర్చుకున్నాను సార్. కానీ ఎప్పుడైనా కానీ ఒక కళారంగం వైపు వెళ్తున్నాము అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎందుకు మనకెందుకు, యూజువల్గా అయితే మా పల్లెటూళ్ళల్లో కానీ టౌన్లలో ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అవును సార్. సో వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చెప్పడం అట్లా ఏమన్నా ఉందా? అది అని నేను నా స్వతంత్రంగానే నేను ఇట్లున్నాను కదా, ఎందుకు ఇట్లనే నా పేరు ఎందుకు ఇది చేసుకోవాలా, నా తల్లిదండ్రులకి నేను ఇట్లా నేను పేరు పోగొట్టేసినాను, నేను ఒక స్థాయిలో ఉండాలా అనే ఆలోచనతో నేను ప్రోగ్రామ్లు పట్టుకునేసినాను సార్. ఓకే. సో అలా పట్టుకొని మరి ముందుకెళ్తున్నారు. అవును సార్. యా కానీ మీకు అంటే ఏ ఏజ్లో తెలిసిందమ్మా మీరు ఇట్లా అని చెప్పేసి? నాకు ఒక 13-14 ఇయర్స్లో సార్. 13-14 ఇయర్స్. సో యూజువల్గా అయితే ఇలా అనేటప్పటికీ ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ చుట్టూ ఉన్న బంధువుల విషయాలకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా అబ్జెక్షన్లు, గొడవలు, తిట్లు అన్నీ ఉండనే జరిగినాయి సార్. అవి మరి ఇలా మారడానికి గల రీజన్ ఏమనిపించింది, ఎలా మారారు? హార్మోన్స్ ప్రాబ్లం నుంచి మారిపోయినాం. కానీ అంటే ఆపరేషన్ చేయించుకోవడం అనేది కూడా జరిగింది కదా? అవును సార్. నాకు ఒక 14 ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఆపరేషన్ చేయించుకున్నాను.
అట్లే ఈ జన్మలో ఉన్నాను కదా, ఎందుకు ఇట్లనే ఉండాలా అని ప్రోగ్రామ్లో నా ఇంట్రెస్ట్ అంతా, నేను అంతే ప్రోగ్రామ్, నా చెక్క భజనే నా కళ, నా జీవితమే కళకు దారిపోసేసినాను సార్. అండ్ మరి మీరు మారిన తర్వాత సో ఇంట్లో వాళ్ళు మీరు మిమ్మల్ని బాగానే యాక్సెప్ట్ చేశారా? బాధపడ్డారు సార్, కొన్ని రోజులు బాధపడ్డారు. ఓకే, ఎందుకు వద్దు అది ఇది అని. ఎన్ని రోజులు మరి అట్లా బాధపడ్డారు? ఏంటి వాళ్ళు కంప్లీట్ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 4-5 ఇయర్స్ వరకు చాలా ఇది అయిపోయినారు అమ్మ నాన్న. వాళ్ళకి ఎందుకు ఇది చేయాలా అని చెప్పేసి నేనే కొంచెం సింగిల్గా ఉండిపోయినా. సింగిల్గా ఉండి కూడా నేను ఎక్కడ బయట బెగ్గింగ్స్ కానీ అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోలే. ఇదే ఈ జనాకర్షణ బట్టి, నేను ప్రోగ్రాంలు బట్టి, నేను ప్రోగ్రామ్తోనే దూసుకెళ్ళిపోతున్నాను సార్. అంటే మీకు నార్మల్గా ఈ చెక్క భజన కానీ డ్యాన్సింగ్ కానీ ఇలాంటివన్నీ ఏ ఏజ్ నుంచి మొదలైంది? నేను 14 ఇయర్స్ దాటిన తర్వాత 1 ఇయర్ నేను ఇంటికాడ ఉన్నాను సార్. తర్వాత రమాదేవి అని ఒక ఆమె భజన డ్యాన్సర్ అన్నమాట. రమాదేవి తర్వాత ఆమె చూసి నేను కదా ఈ ప్రోగ్రాంలు మనం చేస్తే మనకి ఇంతమంది చూస్తారు కదా, గురువులు ఇంత ఇంత మంచి గురువులు ఉన్నారు, వాళ్ళలో నేను ఒక వాళ్ళ బిడ్డగా నేను పొందాలి ప్రోగ్రాంలలో అని అనుకొని నేను ప్రోగ్రాంల మీదే నా ఇంట్రెస్ట్ అంతా ప్రోగ్రాంల మీద పెట్టేసినాను సార్. ఏంటంటే సో మీరు వచ్చిన మనము ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని ఇట్లా ఎక్కువ సార్లు కూడా అంటున్నారు. అసలు ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి అని అంటే ఒక ఫస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రదర్శన అనేది కూడా మీరు ఎక్కడ ఇచ్చారు? మేము ప్రోగ్రామ్స్ సార్, మేము బళ్ళారి సైడ్ చేసినాం సార్. బళ్ళారి సైడ్ చేసినప్పుడు అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి? అది అప్పుడు ప్రోగ్రామ్ డ్యాన్సర్స్కి అమౌంట్ తక్కువే, మాకు ఛార్జీలకి ఇచ్చినా కూడా ప్రోగ్రాంల కోసమే మేము పోయి ఇది నేర్చుకోవాలా, డబ్బుకి చూసుకోకూడదు అనేసి చెక్క భజనకి ఇది చేసినాం సార్ మేము. ఓకే, స్టార్టింగ్లో మాకు ఛార్జీలకి ఇచ్చి పంపించినా కూడా ఈ ప్రోగ్రామ్ మా సొంతం కావాలా, కళ ఎవరిది సొంతం కాదు కదా అని చేసి కళకు నమ్ముకొని ముందుకు పోతున్నాం సార్. కానీ ఓన్లీ ఛార్జీలకి ఇచ్చారంటే మరి తినడానికి మరి అయితే సర్వైవ్ ఏదో నా జీవితం నేను అట్లనే గడుపుకుంటా నేను ప్రోగ్రాంల కోసమే ఇది చేసినాను సార్. అది ఆ టైంలో మీకు హెల్ప్ చేయడాలో ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గురువు ఇప్పుడు మామూలుగా చెక్క భజన గురువులే ఉన్నారు. గురువుల నుంచే మేము బ్రతుకుతున్నదే చెక్క భజన గురువుల నుంచి సార్. మాకు ఎటువంటి మేము ఎక్కడ ఏం పనికి వెళ్ళలేము, ఎక్కడ పోలేము, మేము చెక్క భజన గురువుల నుంచే మేము డ్యాన్సర్స్గా అయి మేము బ్రతుకుంటున్నాం సార్. ఏది ఉన్నా మంచి చెడు ఉన్నా మేము చెక్క భజన ఫీల్డ్ నుంచే, వాళ్ళ గురువుల నుంచే మేము బ్రతుకుంటున్నాం సార్. ఓకే, యూజువల్గా అయితే చెక్క భజన అంటే మన రాయలసీమ సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎక్కువ చూసామంటే పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో మనం చూస్తుంటాం చెక్క భజన అనేది ఫేమస్. కాకపోతే రాను రాను ఆ కళ అనేది తగ్గిపోతూ వస్తుంది. అవును సార్. సో ఎందుకు ఆ కళ అనేది తగ్గిపోతూ వస్తుంది అంటారు? అది చెక్క భజన నుంచి ఇప్పుడు కోలాటాలు అయినాయి సార్. కోలాటం నుంచి అది డ్రామాలు అవి ఇవి అవుతున్నాయి కదా, ఎక్కడో మారుమూల పల్లెటూర్లలో ఉంది చెక్క భజన. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా చెక్క భజన అంత ఆనందం ఎక్కడ ఉండదు సార్. అది మా పట్టు. చెక్క భజనలో ఇంత ఇది ఉన్నారా, ఇంతమంది చూస్తున్నారు కదా మమ్మల్ని, మేము ఈ స్టేజ్లోనే ఎందుకు ఉండాలా, ఇప్పుడు పల్లెటూర్లలోనే ఎందుకు ఉండాలా అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాం సార్ మేము. ఓకే, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 1-2 ఛానల్ క్రియేట్ చేసినాం. మాకు చాలామంది ఫాలోవర్స్, సబ్స్క్రైబ్ చాలామంది ఉంటే ఇంతనే చూస్తున్నారు కదా, మనం పై స్థాయికి పోవాలా అనే పట్టు ఉంది సార్ మాకు. ఓకే, కానీ మరి ఎవరో అంటే మరుగున పడిపోయిన కళ. అవును సార్, దాన్ని మళ్ళీ ఇప్పుడైతే ఇప్పుడున్న వాళ్ళకి చూపిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కామెంట్స్ కానీ అంటే అప్రిసియేషన్స్ కానీ ఎలా అనిపిస్తుంది? అప్పుడు డ్యాన్సర్స్ లేనప్పుడు కూడా చెక్క భజన అంటే అందరికీ తెలిసినది, డ్యాన్సర్ ఉన్నప్పుడు ఇప్పుడు గురువులు మంచి మంచి గురువులు తయారైనారు, మంచి మంచి డ్యాన్సర్స్ తయారైనారు. ఏం ఈ భజన పెడితే ఈ డ్యాన్సర్స్ వస్తారు, ఊర్లలో ఇంత ఎంకరేజ్ ఇంత ఇది ఉంటుంది కదా, ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది వీళ్ళు వస్తే అన్నట్ల డ్యాన్సర్కు విలువనే, ఒక గురువుకు విలువనే చెక్క భజన నుంచి. ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చినా వాళ్ళకి ఆలోచన వస్తుంది అనమాట, పలానా ఆ గురువుకి పిలిస్తే ఆ డ్యాన్సర్ వస్తుంది, ఈ భజన సక్సెస్ అవుతుంది అన్నట్ల సార్. సో మొత్తానికి ఇప్పుడు సమీర ఎక్కడికైనా వెళ్ళి మరి ప్రోగ్రామ్ ఇస్తుందంటే ఎంతమంది జనాలు వస్తున్నారు ఏంటి? అది మీరే చూస్తున్నారు కదా సార్, ఇంకా మేము చెప్పాలా? మా గొప్పలు మేము చెప్పుకునేది ఎందుకు సార్ చెప్పు? లేదు, కొన్ని కొన్నిసార్లు మనది మనం చెప్పుకుంటేనే తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అదేం లేదు సార్, ఇప్పుడు మామూలుగా మేము ఇక్కడ కర్నూలు జిల్లా, కడప జిల్లా, నెల్లూరు, చిత్తూరు అదంతా ఆడినాము. ఇప్పుడు లాస్ట్లో ఎక్కువ కడప జిల్లాలో ఉన్నంత ప్రోగ్రామ్స్ ఎక్కడ లేవు అనమాట. ఓకే, రాయచోటి సైడు
చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. 3-4 నెలలు కంటిన్యూ జాతరలు జరుగుతాయి సార్ అక్కడ. ఏమి లేని డ్యాన్సర్, తినేకి లేని డ్యాన్సర్ కూడా ఆ 3-4 నెలల్లో బాగానే సంపాదించుకొని బాగానే ఉండొచ్చు సార్. అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ, అంత గౌరవంగా చూస్తారు గురువులు కూడా. ఒక డ్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళ తోబుట్టిన కూతురు లెక్క, వాళ్ళ చెల్లెలు లెక్క చూసుకొని ఇది చేస్తారన్నమాట. ఏ ఏరియా గురువులైనా మేము బతుకుతున్నదే గురువుల నుంచి. నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ గురువుల్ని మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అంటే మీ మాటల్లోనే అర్థమవుతుంది అనమాట. అండ్ అది కదమ్మా ఏంటంటే యూజువల్గా చెక్క భజన కానీ ఏదైనా ఏ కళారంగం అనేది కూడా తీసుకున్నా కానీ సో మగవాళ్ళు ఆడవాళ్ళు అట్లా అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే ఇలా మరి థర్డ్ జెండర్ వాళ్ళు వస్తున్నారు అని అంటే అలా లోపల ఉన్న వాళ్ళు కూడా మరి బాధ పెట్టిన విషయాలు కానీ ఇలాంటివన్నీ చాలా వరకు జరిగే ఉంటాయి కదా. మాకు అలాంటి బాధలు మాకు ఎప్పుడు మేము మాకు చూపిలా ఇప్పుడు మాకు పిలుస్తున్న వాళ్ళే కదా మాకు బాధ పెట్టాల్సింది. అవును మాకు అట్లా చూడలే సార్, అందరికీ సరి సమానంగా చూసినారు వాళ్ళు. ఏదన్నా ఒక మనిషి మాకు ఇట్లా బాధ పెడుతుంటే కదా మేము బాధపడుతున్నాము అనేక ఈ కళలో మేము పోతున్నామంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మేము పోతాం. మేము ఒక్కరే మేము సాధించుకోలేము కదా సార్, గురువులు ఉండాలా, మా గురువుల తరపున నుంచి మాకు ఎంకరేజ్ చేసే ప్రజలు ఉండాలా, ఆ ప్రజల నుంచి మేము ఈ స్థాయికి పోతున్నాం సార్. ఓకే మొత్తానికైతే మిమ్మల్ని అంత స్థాయి అంటే అలా ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈ డాన్సర్ ఇట్లా అని చూడరన్నమాట. మాకు ఎటువంటి అందరినీ ఒకటే మాదిరిగా చూస్తారు వాళ్ళు. ఓకే కానీ ఏంటంటే మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అమ్మా. ఏంటంటే సో అటు సైడ్ ఉన్న వాళ్ళైతే ఎన్నెన్ని అంటే అకృత్యాలు కానీ కొన్ని కొన్ని జరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ కానీ బయట వాళ్ళని మనం చూస్తూ ఉంటే కొన్నిసార్లు జాలి అనిపిస్తుంది, కానీ వాళ్ళతో మాకు సంబంధం లేదు అని అనుకుని మీరు మీకంటూ ఒక సొంత పాత అనేది క్రియేట్ చేసుకుని వెళ్తున్నారు చూసారా సార్. సో అట్లాంటి వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? అదేం లేదు సార్, మేము ప్రోగ్రాంలలో మాకు ఇట్లా పేరుంది. ఏంది మా మీరు మా ఏం చెక్కబదిన వేరే ప్రోగ్రామ్స్ పిలుస్తారు మాకు వాళ్ళు, వేరే ప్రోగ్రామ్ పిలిస్తే మేమేమంటాము? ఏంది మీరు ఈ ప్రోగ్రాంలకే ఇది చేస్తారా? మీరు మామూలుగా డీజేకి వెళ్ళరా? మీరు పెళ్ళి ప్రోగ్రాంలకు వెళ్ళరా? అట్లా ఇది చేసేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. జనాకర్షణ అంటే మనకు తెలియదేం లేదు. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే మంచి చెడ్డ చూసుకొని వచ్చింటామన్నమాట. ఇప్పుడు వాళ్ళే ఇది చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని హేళన చేస్తున్నారని మేము పట్టించుకోలేదు సార్. ఎప్పుడు కూడా మాకి అందరితో పాటు సరి చూసుకుంటున్నారు. ప్రతి వాళ్ళకి కూడా మేము శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. ఎందుకు అని అంటే ఇట్లా సమీరా అంటే ఒక చిన్న పల్లెటూరులో పుట్టినాను సార్ నేను. ఇట్లా డ్యాన్సర్ సమీరా అంటే నేను చాలా చిన్న పల్లెటూరులో పుట్టినా. అట్లా క్యాషో డోల్ మాస్టర్లు ఎక్కడో ప్రోగ్రామ్ పోతుంటే మాకెక్కడో కనిపించి, గుత్తిలో కనిపించి, ఇట్లా రండి మీరు ఆడపిల్లలకు ఉన్నారు ఎందుకు ఈ జీవితంలో అని చెప్పి మాకు తోలుకొని పోయి ఇదిగా చూసుకున్నారు సార్ వాళ్ళు. ఓకే వాళ్ళ నుంచి మేమేం ఎటువంటి మేము రిమార్కు కాలే, వాళ్ళు మాకు రిమార్క్ చూడలే. సో ఇప్పటివరకు అట్లాంటి వివక్ష కానీ ఎక్కడ ఏం మీకు అయితే ఎదురు కాకుండా లేదు సార్. కానీ ఒక విషయం మీలో అదృష్టం ఏంటంటే సో ఇలా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ కొన్ని తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోవడం కానీ సో బయట అన్ని జరుగుతూ ఉన్నా కానీ అట్లా లేకోకుండా కానీ సో మీరు ముందుకు వెళ్తున్నారు చూసారా, దానికి మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలమ్మా. థ్యాంక్ యూ సార్. నిజంగా సూపర్ సూపర్. అండ్ సో ఇప్పుడు మీరైతే ఒక కళారంగానికి మీరైతే సేవ చేసుకుంటూ మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఒక గోల్ అనేది ఉంటుంది. సో నేను ఎప్పటికైనా కానీ అలా నిలబడాలి, సో ఆ స్థాయిలో ఉండాలి అని చెప్పేసి పక్కా అనుకుంటారు. మీకు కూడా అదే అంటే ఒక గోల్ కానీ ఆ స్థాయిలో నిలబడాలని ఉంటుంది కదా, సో అది ఏంటి? ఆయన భిక్షు నాయక్ అని ఉన్నారు, మంగ్లి మా అత్త కూతురు సార్. ఆమెకు తీసుకొచ్చిన ఆయన భిక్షు నాయక్. ఓ మంగ్లి గారు మీ అత్త కూతురా? ఓకే. ఆయన డైరెక్టర్ మురళీ మధు అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ఫోన్ మాట్లాడించి నాకు ఇట్లా ఇట్లా మీరు ఈ విధంగా ఉన్నారు కదా, మీరు టీవీలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రావాలి మీరు అని అంటే మేము చిన్న కళాకారుని మాకు ఎట్లుంటా సార్ అని నేను అడిగినాను. లేదు మీ దాని గురించి మీరే చెప్పుకోవడం ఎందుకు, మీరు రండి హైదరాబాద్ అని చెప్పి ఇంటర్వ్యూకి పిలిచింటే మేము ఒక్కసారి వచ్చి దీని గురించి తెలియజేసుకుంటున్నాం సార్. మా గోల్ అనేది అదే, ఆ స్టేజ్లోనే ఎందుకు ఉండాలి, కొంచెం పై మెట్ రావాలనే ఒక ఇది ఆశ సార్ మాకు. ఆశ ఏంటంటే మనం ఒక కళలు కనాలి, ఆ కళలు నెరవేర్చుకోవాలంటే ఆ పట్టుదల కూడా ఉండాలి, కానీ అది మీలో ఎక్కువగా కూడా ఉందమ్మా. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మన మంగ్లి గారు మీ అత్త కూతురు అని చెప్పేసి అన్నారు కదా సార్. సో తర్వాత ఇప్పుడైతే మంగ్లి గారు అంటే ఒక ఫేమస్ సింగర్గా అయ్యారు, మీరు కూడా ఒక కళారంగం నుంచే ఉన్నారు, ఎప్పుడైనా మీట్ అవ్వడం కానీ మాట్లాడడం కానీ అవుతాం సార్? మామూలుగా ఊర్లోకి వస్తే ఆమె మా అత్త కూతురే సార్, వాళ్ళ తమ్ముడు శివ మాకి కాంటాక్ట్లో ఉంటాడనమాట. సత్య వాళ్ళ చెల్లెలు, మేమంతా
మా అక్క వాళ్ళందరూ ఒక క్లాస్మేట్ అనమాట. ఓకే, మాకు తెలిసిపోతుంది అనమాట. వాళ్ళ అమ్మ నాన్నలు మా ఊరికి వస్తుంటారు, మా ఇండ్లకు వస్తుంటారు. అత్త కూతురు అంటే ఇంకా మాకు రిలేటివ్స్ కదా, తెలిసిపోతాం సార్. మామూలుగా మాట్లాడతాం, కలుస్తాం, చేస్తాం. చెక్క భజన కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో మీరు కూడా ఏంటంటే ఒక ముందుకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు, సో ఒక డాన్సర్గా ముందుకెళ్తున్నారు, ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చేయాలని మీకు కూడా అనిపించి ఉంటుంది కదా? అనిపించి ఉంటుంది అంటే అంత ఇది ఉండదు కదా మనతో అనే భయం పుడుతుంది సార్ కొంచెం. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడడానికి చూసే వెళ్తే మనకు కొంచెం ఇది అవుతుంది కదా. సో ఏం లేదు, ఎందుకు అడుగుతున్నా అంటే ఆల్రెడీ మంచి మంచి సింగర్ అంటే సింగర్స్ మీ ఇళ్ళలోనే ఉన్నారు. ఆల్రెడీ మంగళి గారు కానీ, సో వాళ్ళ చెల్లెలు సత్య గారు కానీ ఆల్రెడీ మంచి సాంగ్స్ పాడుతూ ముందుకెళ్తూ ఉన్నారు. మేము లంబాడి కదా సార్, అయితే ఉందమ్మా. సో ఒక కళారంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నప్పుడు అలా ఇలా అని ఏముండదమ్మా. సో ముందుకెళ్తూ ఉన్నారు హ్యాపీగా. ఏంటంటే సో మంగళి గారితో కూడా ఒక సాంగ్ పాడిచ్చి కూడా మీరు డ్యాన్స్ వేసి అట్లా ముందుకెళ్ళారంటే ఇంకా బాగుంటుందేమో అని కూడా అనిపించి అడుగుతున్నా అనమాట. ఫ్యూచర్లో చేద్దాం సార్. యా, మనం అంత సక్సెస్, మన బతుకు బాగుంటే ఖచ్చితంగా సాధిద్దాం సార్. ఓకే, అండ్ మీకు డాక్టరేట్స్ అనేది కూడా వచ్చాయి. అండ్ సో ఒక డాక్టర్, మరి మీ పేరు ముందు కూడా ఒక డాక్టర్ అనేది కూడా పెట్టుకునేంత అర్హత అనేది కూడా సాధించుకున్నారు. సో మీరు ఏం చదువుకున్నారు? నేను 9th క్లాసే చదువుకున్నాను సార్. 9th క్లాస్, ఎందుకు ఆపేశారు చదువు అనేది కూడా? ఏదో నాకు ఇంట్రెస్ట్ పుట్టలా, నా హార్మోన్స్ ప్రాబ్లం అయ్యి నేను అటు వెళ్ళిపోయినాను. కానీ చదువు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఓకే, చదువు అనేది ఇంట్రెస్ట్ లేకుండానే ఆపేసి ఈ కళారంగం అయిపోయిన తర్వాత. ఓకే, నైస్ మా. ఏంటంటే సో మీరు ఇంత చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. సో కానీ ఏంటంటే ఆ డబ్బు విషయంగా పరంగా కూడా ఎక్కడో ఒక చోట మనకు పడిన బాధలు అనేది కూడా ఉంటాయి కదా, ప్రోగ్రామ్స్ లేని టైంలో. అవును సార్. సో స్టార్టింగ్ మీ కెరియర్ స్టార్టింగ్లో కూడా సో డబ్బు లేకుండా ఇబ్బంది పడిన సందర్భాలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? ఉండి ఉన్నాయి సార్. ప్రోగ్రాంలు జరగవు. ఇప్పుడు కరోనా టైంలోనే ఎక్కడ లేకోకుండా ఎట్లా కూర్చునేస్తున్నాం ఇంటికాడే. బయటికి తిరిగే సిచ్యువేషన్లో లేము ఇప్పుడు, మీకైనా మాకైనా. ప్రోగ్రాంలు లేకోకుండా టైంలో నేను ఎక్కడ బయటికి ఎక్కడ పోలేదు సార్. మామూలుగా తల్లిదండ్రి మీదే ఆధారపడి బతికిన, తల్లిదండ్రినే చూసుకున్నారు సార్ ఆ టైంలో. నాకు నేను ఎటువంటి సమస్యలు అయినా చాలా పేదరికం నుంచి పుట్టి బయటకు వచ్చినాం సార్ మేము. మా తల్లిదండ్రి చాలా పేదవాళ్ళు. ఆ పేదరికం నుంచి వాళ్ళు ఏం చేసినారో, నేను ఇట్లా ఉన్నా కూడా ఇంటి మీదే పోయి కూర్చునేసినా, నేనేం చేసుకోలేకపోయినా బయటికి పోయి అని చెప్పేసి ఇంటికాడే కూర్చునేసిన అమ్మ నాన్ననే చూసుకున్నారు సార్ నాకు ప్రతిదీ. కానీ ఇప్పుడు వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు? నేనే చూసుకుంటున్నాను. అంతే కదా, ఇప్పుడు మన దగ్గర లేని టైంలో మనకు గుర్తొచ్చేది తల్లిదండ్రులే. అవును సార్. అలాంటి టైంలో మనకు బాగున్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఎవరిని? వాళ్ళని చూసుకుంటున్నా సార్. ఏదో నా అయిన కాటికి నేను కష్టపడి చూసుకుంటున్నా. యాజ్ ఎ డాన్సర్గా అయితే మీ కెరియర్ని మలుచుకొని మరి ముందుకెళ్తున్నారు. కాకపోతే మనల్ని ఎంత ఆకాశానికి లేపే వాళ్ళు ఉంటారో, తక్కువ రాయితో కొట్టే వాళ్ళు కూడా ఉండే ఉంటారు, విమర్శించేవాళ్ళు. అవును సార్. సో అలాంటి విమర్శలు కొన్ని మనం విన్నప్పుడు కూడా బాధపడి అక్కడే ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఉన్నాయి సార్. సో మీ లైఫ్లో కూడా అట్లాంటిది ఏమన్నా? మామూలుగా ఈ కళారంగంలోనే నా ముందు గొప్పలు చెప్పుకొని బా సమీర ఇట్లా, సమీర అంటే అట్లా, సమీర వస్తే ఇట్లా అని చెప్పి నేను వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఒక మాట చెప్పి వాళ్ళు వచ్చి నా ముందర చెప్పి నేను ఏడ్చుకొని ఉన్న రోజులు, వాళ్ళ కోసం నేను ప్రోగ్రాంలు ఆపుకున్న రోజులు చాలా ఉన్నాయి సార్. ఆ ప్రోగ్రాంలలో నేను సింగిల్గా పోతే నన్ను హేళన చేసి నన్ను కించపరిచి వాళ్ళని ఇట్లా చేయాలా అట్లా చేయాలా అని వాళ్ళు మాట్లాడి నన్ను ఇది చేసిన రోజులు చాలా ఉన్నాయి సార్ అవి. అయినా నేను దానిలోకి ఇది అనుకోకుండా చేసిన వాళ్ళు నా వాళ్ళే, చేయని వాళ్ళు నా వాళ్ళే అని అనుకొని అందరినీ నా వాళ్ళే అని అనుకొని ముందుకు పోతున్నాం సార్ మేము. కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా ఆగిపోతుంటారు, కానీ మీరు ఆగిపోకుండా ముందుకెళ్ళడానికి ఎవరో ఒకరు వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళని కొంచెం మనసులో పెట్టుకొని వాళ్ళతో మంచిగానే ఉండి మంచిని పక్కన పెట్టి మళ్ళీ గురువులు, ఒక గురువుకే కాదు కదా మేము పోయేది, ఎంతోమంది గురువులు, చెక్కభజన గురువులు. మేము డాన్సర్స్ చాలా మంది ఉన్నాము, గురువులు ఎంతో, మేము డాన్సర్స్ ఒక 100 మంది ఉంటే 1000 మంది గురువులు ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఈ గురువుకి నేను పనికి రాకుంటే ఇంకో గురువు కన్నా పనికి వస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పి నన్ను ఆపేసినారు అటుకి, సరే అది బాగుంది, అక్కడే నేను ఆగిపోను కదా. నా జీవితం నేను ఏదో ఒక రకంగా ముందుకు సాగించుకోవాలి కదా సార్. మళ్ళీ నేను ఎందుకు నేను ఇట్లనే ఉండాలా అని చెప్పి అందరితో బాగుండి నేను ఈ మన ఏరియా కర్నూలు జిల్లా కొన్ని ఏళ్ళు అన్నాను. ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను కడప రాయచోటి సైడ్ ఆడుతున్నాను సార్. అక్కడ కంటిన్యూ ఒక గురువుకే
పోతున్నాను అన్నమాట. నేను మీరు స్టార్టింగ్ నుంచి గురువులు అని చెప్పేసి మీకు ఎక్కడున్నా కానీ సపోర్ట్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు, మరి అంత సపోర్ట్ ఇచ్చిన గురువులు ఎవరు ఏంటి? ఇప్పుడు ఒక్కరు అని కాదు సార్, ఇప్పుడు అందరికీ నేను పనికొచ్చే డాన్సర్నే. డాన్సర్ అంటే ప్రతి ఒక్క గురువుకి పనికొచ్చేటోళ్ళే. అందరు గురువులు సపోర్ట్గా, మా కళాకారుల కుటుంబం చాలా ఒక తల్లి బిడ్డలుగా ఉంటాం సార్ మేము. ఒకరు ఏదన్నా ఇబ్బంది వచ్చినా మేమందరం ఒక గ్రూప్ అనేది ఉంటుంది మాకు. పలానా మనసుకి ఇబ్బంది ఉంది, పలానా మనసు ఈ సిచ్యువేషన్లో ఉంది, ఆ మనసుకి మనం అందరం సహాయం చేసుకోవాలా అని చెప్పి మాట్లాడుకొని మేము డాన్సర్లు, మేము గురువులు అందరు చాలామంది కలిసి మేము తోచిన కాటికి సహాయం చేసుకొని మేము అందరం ఒక తల్లి కుటుంబం లెక్క మేము గడుపుకుంటామన్నమాట. ఇప్పుడు పలానా ఒక మనిషి బాగలేదు మంచంలో ఉన్నాడు అని అనుకో, ఆ మనిషితో పోయి మేమందరం కలిసి మేమందరం డిసైడ్ చేసుకుంటాం అన్నమాట ఒకసారి పలానా మనిషి దగ్గర మనం పోవాలా అట్లా అని. నాకు ఏదైనా ఇబ్బంది ఉందనుకో నేను గ్రూప్లో పెడతా, నాకు ఈ పరిస్థితి నాకు బాగలేదు సార్ అని. అట్లాంటి రోజులు చాలా ఉన్నాయి, నాకు చాలా హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి సార్. నాకు ఈ గురువు సరి చూడలేడు అని నేను చెప్పలే, ఏదో సమయం సందర్భం బట్టి ఇప్పుడిప్పుడు ఇట్లా జరుగుతున్నాయే తప్ప ఫస్ట్ నుంచి ఇట్లా లేదు సార్. చాలా ఒక ఐక్యమత్యంగా ఉండి మేము బలెబాగు ఉండిపోయినాం సార్ అందరం. ఓకే, కానీ ఇంతకు మీకు సమీరా అని పేరు ఎవరు పెట్టారు? సమీరా అని పేరు నాకు కళారంగంలో వచ్చిన పేరు సార్ అది. మరి అసలు పేరు? మామూలుగా నాకు సోనియా బాయ్ అని పెట్టినారు, మేము లంబాడి కదా, సోనియా బాయ్ అని పెట్టినారు. మామూలుగా సమీరా అని మా మూడు అక్షరాల మీద పాటలు పాడతారన్నమాట. డోల్ మాస్టర్ రమేష్ అన్న అని ఆయన పెట్టిన పేరు ఇది. ఇట్లా రాంపల్లి సీను అన్న పాట పాడుతుంటే ఇట్లా సమీరా వచ్చింది సార్ అని చెప్పి వేరే పత్తికొండ సైడ్ విలేజ్లో అట్లా చెప్పి ఆయన పెట్టిన పేరు ఇది. ఓకే, ఈ పేరు నుంచే నాకు హ్యాపీనెస్ ఉంది సార్. ఇట్లా సమీరా అని అంటే ప్రతి ఒక్కరికి, ఎక్కడ పోయినా నువ్వు హైదరాబాద్ నువ్వు ఢిల్లీకి పోయినా నువ్వు డాన్సర్ సమీరా కదా అని అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను సార్ ఆ పేరు మీదనే. నేను చేసిన కష్టం కనబడదప్పుడు నాకు ఏంటంటే, సో ఒక కళాకారులుగా మనం ఉన్నందుకు ఎవరైనా కానీ చప్పట్లు కొట్టారంటే సో మనం పడిన కష్టం అని మొత్తం అన్ని మర్చిపోతూ ఉంటాం. అదే కదా సార్. యా, సో మరి చెక్క భజన గురించి మాట్లాడుకుందాం. చెప్పండి సార్. సో ఈ చెక్క భజన అనేది కూడా సో చాలా మంది వరకు తెలియదు. సో అది ఎట్లా ఆడతారు, ఏంటి దాని గురించి, దాని హిస్టరీ ఏంటో కూడా చెప్పారంటే ప్రేక్షకులు ఉంటారు. హిస్టరీ అంటే సార్ అది మామూలుగా దేవుని కార్యక్రమంకి చెక్క భజన, లేకోకుంటే ఏదో కోలాటం అని పెడతారు. ఇప్పుడు కోలాటం పెడితే ఏముంటుంది, మామూలుగా ఆడపిల్లలతో జరుగుతుంది అనమాట ఒక గురువు ఉండి, డీజే కోలాటం. ఓకే, చెక్క భజనకు పెడితే ఏముంటుంది, ఒక గురువు ఓన్ వాయిస్తో పాటలు పాడి ఒకరు కాకుంటే ఇద్దరు డాన్సర్లకు పిలుచుకొని ఆయన ఒక్కడే చెక్క భజన గురువు, ఆయన ఓన్ కష్టంగా చేసి రాత్రంతా మామూలుగా నైట్ 9 స్టార్ట్ అయితే పొద్దున 6, 7, 8 కూడా కావచ్చు సార్. ఆయన ఎంటర్టైన్మెంట్స్ చూపించి మైకులలో సొంతంగా పాట పాడి కష్టం చేసి చూపిస్తారు కనుక ఆ చెక్క భజన అంటే ప్రజల్లో ఇట్లా ఉంది కదా చెక్క భజన అంటే ఒక ఒక మనిషి ఇట్లా స్వతంత్రంగా చూపిస్తాడు కదా, ఇవన్నీ మామూలుగా మైకులలో ఇదివి కాదు కదా అన్నట్ల చెక్క భజన నిరూపిస్తారు సార్. అంటే ఇప్పుడు ఈ చెక్క భజన చేసేటప్పుడు పాట కమ్ ఆట రెండు ఒకటే సార్ చేస్తారు కదా? అవును సార్. సో నార్మల్గా మీరు కూడా అలాగే చేస్తారు? అవును సార్. అమ్మా, ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్గా నార్మల్గా చాలామంది కూడా బయట ఉన్నారు. అవును సార్. సో అలాంటి వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు సో మీకు ఎవరికైనా కానీ మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి నాకు కూడా ఏదైనా నేర్చుకోవాలని ఉంది ఇట్లా అని చెప్పేసి వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు, వాళ్ళ నుంచి ఉన్న వాళ్ళను బయటికి రావాలంటే ఏం చేయాలంటారు? మనం ఇదే జీవితంలో ఎందుకు, నేను ఎంతో కష్టపడి నేను ముందుకు పోతున్నా, నీకు అదే ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు రావచ్చు కదా అని వాళ్ళు నన్ను అడిగితే కంపల్సరిగా నువ్వు రా, నేను రా, నా కళ నాకేం సొంతం లే, నువ్వు వచ్చి కళ ఎవరిది సొంతం లేదుమా, ఇంట్రెస్ట్ ఉండాలి మనకి, ఆ ఇంట్రెస్ట్ని చూపించుకొని మనకి ఏదైనా కష్టం చేసి ప్రజలతో మనం ఇది చేసి అందరితో సంతోషంగా ఉండి నువ్వు ఒక్క నాకు ఒక్కదానికే కళ వద్దు రాండి మీరు కూడా. నేను ప్రతి ఒక్కరు నన్ను అడిగిన వాళ్ళకి నేను ఇదే మాట చెప్తానే తప్ప నేనే ఉండాలా ఇక్కడ, వాళ్ళు అట్లనే ఉండాలా, ఆ చూపు నేను ఎప్పుడు చూడలేదు సార్ వాళ్ళకు. అందరు నా ఫ్యామిలీనే కదా అని అనుకుని పోల్చుకుంటాను అనమాట. సూపర్ మా. అండ్ ఏంటంటే సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రపోజల్స్ కూడా ఎంతో మెసేజ్లు పెట్టడాలు అన్నీ వచ్చే ఉంటాయి కదా మీకు?
నాకు ఆ విధంగా ఎవరు ఇదేం చేయలేదు సార్ ఇప్పటి వరకు. సో నన్ను ఒక డాన్సర్ లాగానే చూస్తారన్నమాట అందరు. సో లైఫ్లో ముందుకెళ్ళాలంటే ఒక తోడు కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అవును సార్. సో అట్లా మీకు కూడా తోడు కానీ అట్లా అనిపించిందా? అదేం లేదులే సార్. సో తల్లి తండ్రి అన్న తమ్ములు ప్రోగ్రాంలలో ఉన్నాము. ప్రోగ్రాంలకు పోయిన గురువునే నాకు అన్ని అందాలుగా చూసుకుంటారు వాళ్ళే. అదే తోడు సార్ నాకు. నాకు ఎటువంటిది ఏం వద్దు. ఓకే. సో మొత్తానికి అయితే సో మీ లైఫ్ని ఇలా లీడ్ చేసుకుంటూ కళలకే సో అంకితం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట. అవును సార్. ఓకే. సో మన ప్రేక్షకులకి కానీ సో ఎవరన్నా మీ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ అందరూ ఉంటారు కదా, సో అక్కడ కొన్ని చెప్పలేకపోయినది ఇక్కడ మన ఈ వేదిక ద్వారా చెప్పాలనుకుంటుంది ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా. నన్ను వాళ్ళు ఇప్పుడు నేను మామూలుగా ఇన్స్టా లైవ్ పెడితే సడన్గా నాకు 1,000 మంది 2,000 మంది ఫాలోవర్స్ వచ్చేస్తారు. ఇట్లా సమయం ఎంతో మంది నన్ను యాడ్ చేయని అంటారు. ఆ ఇన్స్టా లైవ్లో వాళ్ళకి చూసి వాళ్ళు మాట్లాడే మాటలకి ఆ సంతోషం తట్టుకోక ఇది కదా నేను పేరు సంపాదించుకునేది, ఇది కదా ఈ పేరుతోనే ఉండకూడదు, నాకు ఆ సంతోషం సార్ బయట జనాల నుంచి నేను ఇంత ఉన్నాను కదా అనే ఆలోచనతో నాకు ఎంతో హ్యాపీనెస్గా ఫీల్ అయిపోతా సార్. నా ఇన్స్టా ఫ్యామిలీ, నాకు ఇన్స్టా వాళ్ళే కాదు, నా ఫేస్బుక్, నా ఇన్స్టా ఫ్యామిలీ, నా యూట్యూబర్స్ వాళ్ళందరి నుంచి నేను ఈ పేరు సంపాదించుకున్నాను. నేను ఒక్కదాన్ని కష్టం చేసి సంపాదించలా సార్. నన్ను వాళ్ళు ఆదరిస్తేనే నేను ముందుకు పోతాను. నేను ఎంత ఉన్నా కూడా నేను ఈడ ఆడదాన్ని ఇక్కడే ఆడుతుంటా. ఒకరు చూసి నన్ను వాళ్ళు ఇది చేస్తే ఎంకరేజ్ చేస్తేనే కదా సార్. అండ్ ఇప్పుడు మీ లైఫ్ ఏదైతే ఉందో, సో ఈ సోషల్ మీడియాకి రాకముందు ఎలా ఉంది, వచ్చి మీరు దానిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది? ఈ ప్రోగ్రాంలు చేసి ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాతనే మా లైఫ్ చాలా బాగుంది సార్. అంతకుముందు మేము చాలా పేదరికంగా బతికినాం సార్. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా మీకు అంటే డబ్బులు సంపాదించుకునే మార్గాలు పెరిగాయంటారా లేకపోతే ఎలా? సోషల్ మీడియా నుంచే కాదు, మేము చేస్తున్న కష్టం నుంచి ఈ సోషల్ మీడియాతో మా పేరు పక్కకు పోయి ఈ స్టేజ్లోనే కాదు, ఈ జిల్లానే కాదు, ఇంకొక జిల్లాలో కూడా పలానా డ్యాన్సర్ రావాలి, ఈ ప్రోగ్రాం హైలైట్ ఉంటుంది, పలానా గురువే రావాలా. ఇప్పుడు మేము చేయాలంటే ఇట్లా రాయచోటి అశోక్ సమీరా ఉంటే ఈ ప్రోగ్రాం చాలా బాగుంటుందన్నమాట అని వాళ్ళు అడిగిన వాళ్ళకి ఆడపోయి వేరే వాళ్ళు చెప్పడం ఉంటుంది, చాలా ఉంటాయన్నమాట. అయినా అందరం ఒకటే అని కలిసి కట్టుగా వెళ్ళిపోతాం ప్రోగ్రాంలలో మేము. ఓకే. మీరు ఇప్పటివరకు చేసిన ప్రదర్శనలలో మీకు బాగా హైలైట్ అనిపించింది, అరే నేను చేస్తున్నా కానీ ఇంతమంది వచ్చారా అని అనిపించిన ప్రోగ్రాం ఏదైనా ఉందా మీకు గుర్తుండిపోయే ప్రోగ్రాం? అందరితో కలిసి మేము అందరితో ఒకేలా చేస్తాం సార్ ప్రోగ్రాం. ఈ గురువుకి ఇట్లా, ఈ గురువుకి అట్లా మేము చేయమన్నమాట. పర్టికులర్గా ఒక ప్లేస్లో మీరు వెళ్ళి ప్రదర్శన ఇచ్చేటప్పుడు కానీ, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయచోట్లో నేను వెళ్ళినప్పుడు అన్నా ఇట్లా చాలామంది వచ్చారు, ఇలా జరిగింది, సో నా లైఫ్లో నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు అని సందర్భాలు ఉంటాయి కదా. అవును సార్. సో అలా మీ లైఫ్లో గుర్తుండిపోయిన సందర్భం ఏదైనా? అదేం లేదు సార్. ఇక్కడ మామూలుగా ఇక్కడ ఆడుతున్నాను, రాయచోటి సైడ్ పోయినాకనే ఆ పేరు అనేది కొంచెం ఇది అయిపోయింది నాకు. ఈ అన్ని జిల్లాల్లో ఆడుతున్న కడప జిల్లా ఎక్కినాకనే కొంచెం ఆ జిల్లాలో ఆడుతున్నప్పుడే ఈ టీవీలలో రావడం, ఈ ఇంటర్వ్యూలు ఇవ్వడం అట్లా స్టార్ట్ అయింది. అక్కడ ఏమంటే సార్ ప్రోగ్రాంలు కాంబినేషన్స్ ఉంటాయన్నమాట, పోటీలు జరుగుతాయి, భజనలు పోటీలు కూడా జరుగుతాయి. ఓకే. మామూలుగా ఒక జాతర జరుగుతుంటే 10-15 భజనలు ఉంటాయి. ఇప్పుడు మేము ఇక్కడ ఆడుతుంటే ఇంకొక భజన వచ్చి మాకు ఈడ పోటీ పెట్టుకుంటారు, కోలాటం వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ పెట్టేస్తారు, ఇంకొక భజన ఇక్కడ పెట్టేస్తారు, మధ్యలో మేము ఉండిపోతాం. వాళ్ళలో జయించుకొని రావాలా, ఇక్కడ జయించుకున్నాం కదా మేము, సార్ మాకు ఇదే అన్నట్లుగా ఉంటుంది అన్నమాట మాకు. ఓకే. సో అట్లా జయించుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నమాట. అంటే భజనలలో కూడా ఇలా పోటీలు ఉంటాయని మాకు తెలియదు అన్నమాట. చాలా ఉంటాయి సార్. ఎంత పోటీగా ఆడినా కూడా మేము ప్రోగ్రాం అయిపోతే ప్రోగ్రాం వరకు ఎవరు ప్రోగ్రాం వాళ్ళు సక్సెస్ చేసుకోవాలనే ఉంటాం కదా. ఇప్పుడు ప్రోగ్రాం అయిపోతే మేము అందరం ఒక తల్లి పిల్లలాగే అందరం కలిసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం అన్నమాట. అది మాత్రం జరిగేదమ్మా. సో మొత్తానికి అయితే కొత్త కొత్త విషయాలు కానీ మాతో చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. అండ్ అసలు డాన్సర్ సమీరా అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సార్. యా. సో స్వశక్తి ఉంటే మనం ఎక్కడి నుంచైనా ఏదైనా సాధించగలము అని చెప్పేసి మరి ఇక్కడ సమీరా గారు కూడా చెప్పేశారు. సో అది కూడా 2 డాక్టరేట్లు కూడా తను తెచ్చుకున్నారనమాట. సో ఇలాంటి గొప్ప వ్యక్తిని చూసి ఎంతోమంది కూడా మారాలని కూడా తను అనుకుంటున్నారు, మనం అందరం కూడా కోరుకుందాం. సో గైస్, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ.